నమస్తే అండి. ఏంటి ఇలా వచ్చారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి వాచ్ తీసుకువెళదామని. ఉండండి, తీసుకొస్తాను. ఏంటో ఆ వాచ్ మీద అంత ఇది? అది మా నాన్నగారు నాకు పుట్టినరోజున గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్. సారీ అండి, కనిపించట్లేదు. మా నాన్న ఏమైనా? చూడండి, ఆ వాచ్ నా చేతికుంటే మా నాన్న నాతో ఉన్నట్టు ఉంటుంది. దయచేసి నా వాచ్ నాకు కావాలి. మా నాన్న రాగానే అడిగి రేపటిలోగా మీ వాచ్ తెచ్చిస్తాలండి. ఏంటమ్మా అల్లుడు గారు అలా అలిగెళ్ళిపోతున్నారు? ఓపెన్ టాప్ ఓపెన్ లాస్టర్ కొనిపెట్టలేదేనా? నాన్న, అల్లుడేంటి? అతనికి నాకు ఏమైనా పెళ్ళైందా? అవలేదా. ఆకాశం అంత పందిరేసి భూదేవంత పేటేసి రాత్రిని పెళ్లి చేశాను కదమ్మా. కల్లోనా? ఏంటి అది కళ మరైతే? ఇప్పుడు బయటకెళ్ళిన రౌడీ అల్లుడు ఏవాడు? నిన్న ఆటోకి డబ్బులు కట్టకపోతే వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి వాచ్ ఇమ్మంటున్నాడు. ఇచ్చేయమ్మా, పరాయాళ్ల సొమ్ము. పాపం, ఇవ్వడానికి ఉంటేగా. ఆ వాచ్ కనిపించట్లేదు. ఉన్నమ్మా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చా. నాటకాలు ఆడద్దు. మరి అదిగా వాచ్ ఎక్కడ పెట్టావో చెప్పు. వాచ్ మళ్ళీ ఇదో పెట్టా నాకు నా తెల్ల. నేనేదో ఒకటి చేస్తూ చస్తే తెలుస్తుంది నీకు. అంత పనిచేయకమ్మా. మరి వాచ్ ఎక్కడా? అది మీ బావ మల్లేష్ గారి పుట్టినరోజు గిఫ్ట్ గా ఇచ్చాను. ఎందుకు నాన్న? పని పాట లేకుండా రోజు తాగుతూ 10 మంది చేత చీ అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? అమ్మా, నాలో ప్రవహించేది రక్తమే. నాలో నువ్వు చిమ్ముడు ఎత్తులు ఉన్నాయి. ఇప్పుడే కష్టపడతాను, సాయంత్రానికల్లా నీ పెళ్లి చేస్తాను. నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసిన లేడు. అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడ్రా? ఎవరు సీఏ? మా సీఏ గారికి మీ గురించి తెలియదు. నీకు తెలుసు కదరా. సర్ది చెప్తామంటే అందులో గంజాయి ఉంది. ఉంటుందిరా, గంజాయి ఉంటుంది, దొంగలిక్కర్ ఉంటుంది, గుట్కాలు ఉంటాయి. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది. ఇసుకలాలు తోలుకోవడానికి కాదు సార్. తప్పైపోయింది సార్. ఇందులో తప్పైంది, తోలు తీసేస్తా. పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డ అనుకున్నావరా రాస్కెల్? ఏయ్, కందికొండ నరసింహారెడ్డితో పెట్టుకుంటున్నావు. సెంట్రల్ లో మా నాన్న, స్టేట్ లో మా రాయ్. సార్, వీడి షర్ట్ ఇప్పి జెండూ బాంబు రాయండి రా. ఓకే సార్. మీరేంట సపోర్ట్? కంబళి తెచ్చాడు కప్పండి రా. పోలీస్ తోడుతో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ చెప్తుంది. సార్, మీరింత స్ట్రిక్ట్ అని నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైందిగా, ఇంతకు ముందున్న సీఐకి నువ్వు ఎంత ఇచ్చేవాడివిరా? నెలకు 30,000 సార్. వచ్చే నెల నుంచి నాకు 100,000 రూపాయలు పంపించు, లేకపోతే తెలుసుగా నేను నీకు జెండూ బాంబు పంపించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్, రేపటి నుంచి కేసు తో పాటు కేసు జెండూ బాంబు కూడా తీసుకురండి. నేను కూడా ట్రై చేస్తా. వచ్చి గంట అయింది, ఒక్క కిరాయి కూడా తగలలేదు. ఎవరికి పనులేవా ఏంటి? ఆటో కోసం వస్తున్నట్టుంది. ఏ అమ్మాయి, వస్తావా? ఎక్కడికి వచ్చేది? మూసలు సచ్చా. అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా? అబ్బు, ఈవిని మనమే వెళ్ళి అడుగుదాం. హలో, ఆటో ఉంది, వస్తారా? ఏరా, నీ ఆటోలోకి రావాలా రాకెట్? ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా? ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి. అమ్మా బుజ్జి, నేను ఒక ఆటో వాణ్ణి, తమరు ఎక్కడికెళ్లాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. బీచ్ కెళ్ళాలి. ఎంత తీసుకుంటావు? 50 రూపాయలు అవుతుందమ్మా. 50 రూపాయలు? అవునమ్మా. నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా? ఎవడు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఓహో, హాయ్. అంటే ఇదే ఆటో? వీడెవడ్డు? అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా. నేను పూడుస్తాను, నేను ఎక్కు. ఇదిగో పావు గంట ఉంది, బిన్ను పోవాలా? తప్పనిసరిగా పోతాను, ఆటో ఎక్కుతున్నావు కదా, ఎక్కవయా నీకు? ఎందుకు ఎక్కనే, బిన్ను పోనీ. అన్నట్టు ఏ ఊరు సార్ మీదే? తిరుపతి కదా? కాదు, అవును, నాకు ఎలా తెలుస్తుంది? తిరుపతి, బిన్ను పోనీవయా? ఓకే ఓకే, కూర్చో.
ఏందా ఏడాపున్నావా? పెట్రోల్ కొట్టించాలి. ఏడాడు పెట్రోల్ బంక్? పెట్రోల్ బండి కాదు నాకు. వారిని ఇబ్బంది బడా, అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా? సారీ, మందు లేకపోతే నేను రాయలసీమ కదా, రిక్షాను కూడా పట్టుకోలేను. ఒక ఆమె కూడా నీ బండ బడా, నువ్వు నాకు ఆడ దొరికినవయ్యా. బిన్నరా వస్తానా? ఏం కావాలి సార్? బావురు పిల్లో క్వార్టర్ దొరికినాడా? యో రాయలసీమ పోతాయా? పోనే, రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది, ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది, ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది. ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ. అవన్నీ నాకెందుకయ్యా? నేను చిత్తూరు పోడవాలయ్యా. అంత అర్జెంట్? అర్జెంటే. సార్ రే, అయ్యగారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలే. అడగనండి రిక్షాలోనా? వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు రెండు టీలకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఐదు టీలకి. టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంతిగాడి ప్రేమ కదా, ఐ లవ్ యూ. ఇడియట్, నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడ చేత్తో ఎత్తే ఓడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమన్నా చేపల మార్కెట్ తల ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? ఏంటి ఆయన అసిస్టెంట్? మరి కరాటే, మరాటా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఏంది? నాకు నేర్పించోటే మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా మనం అంటే ఆడికి ఇది ఏంటి సార్? చిటికెన వేలు చూపిస్తూ అదే బస్సు. ఇది ఎక్కడా అని రాణి నడుతున్న అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏలేదు, చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటి పెట్టేది పొంగడం? మనసమ్మ మనసు బాసు ఖాళీ కలడు గాని ఇంకెవరన్నా ఉంటో చూసుకో. దాయి దాయి దమ్మా, కులికేకుందన్నా బొమ్మ, నీతో పని ఉందమ్మా. ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కళల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబాయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు? కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచివ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయినాయినా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. హలో, ఇది బాడీ అనుకున్నావా లేక? 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరచ్చు. నాన్న ఉంటాడు, మంచి కళ్ళు చెడగొట్టాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది, అందుకని నైట్ లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను.
చూపులతో గుచ్చి గుచ్చి ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడతారు సార్. డాక్టర్ గారు అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసయ్యా, కుదరదు. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి ఎంబీబీఎస్ చదువుతారు, తీయడానికి కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకి ఏమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్లకోటు ఎర్రకోటుగా మారుతుంది. సార్, 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 ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంట రాకూడదు. ఇద్దరు మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్ చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సిఆర్ఆ గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? ఆనందమే వచ్చిందే నీకు? కింద నుంచి పైదాగా తెగ వలసిపో. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే సార్? ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో హరి అంట సార్, ఖుషీ బ్యాంక్ ఎండి సిఆర్ఆ యాక్సిడెంట్ చేసిందని చెప్పి నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెరా? హలో, సిఐ శంకర్. ఏంటయ్యా అరగంట నుంచి నీ సెలకు ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్, నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది, నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్ ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో.